हाय फ्रेंड्स, वेलकम टू कुफ्ली पीपल्स। रीसेंट्गా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్, ఆయన ఒక మంత్రి, ఎమ్మెల్యే, సినీ యాక్టర్ కూడా, ఆయన సనాతన ధర్మం గురించి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు। సో ఇది మలేరియా లాంటిది, కరోనా లాంటిది, చాలా డేంజర్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట ఆయన ఉదయనిధి స్టాలిన్। దానికి చాలా చాలా అంటే తీవ్రంగా చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతున్నారన్నమాట। ఒక పూజారి, ఆయన కూడా ఒక స్వామీజీ, అతని తల తీసుకొస్తే 10 కోట్ల స్వామి అని చెప్పేసి ఇలా చాలా జరుగుతుంది। సో అయితే సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మము హిందూ ధర్మము రెండు ఒకటేనా? ఈ సనాతన ధర్మాన్ని ఏ ఏ మతాలు పాటిస్తాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం। సనాతన ధర్మాన్ని పాటించే మతాలు ఏంటివంటే, పునర్జన్మని నమ్మే మతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సనాతన ధర్మాన్ని పాటిస్తాయన్నమాట। అంటే బౌద్ధ మతము, జైన మతము, హిందూ మతం, ఈ మూడు మతాలు ఏం నమ్ముతాయంటే, మనిషి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలా జన్మలు ఎత్తుతుంది, పునర్జన్మిస్తుంది అని చెప్పేసి ఈ మతాలు నమ్ముతాయన్నమాట। అదేవిధంగా ముస్లిం కానీ, ముస్లిం మతం ఇది ఇస్లాం మతం కానీ, తర్వాత క్రిస్టియన్ మతం కానీ ఈ సనాతన ధర్మాన్ని పాటించమన్నమాట। అంటే ఎందుకంటే ఈ రెండు మతాలు పునర్జన్మని నమ్మవన్నమాట। మరి ఈ సనాతన ధర్మంలో ఏమంత బ్యాడ్ ఉంది, ఇందులో మంచి ఏముంది, చెడు ఏముంది అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। సో సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, సత్యాన్నే చెప్పాలి, ధర్మంతో బతకాలి, ఓపికతో ఉండాలి అని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది। సో దీనివల్ల ఏమవుతుంది, ఇలా బతకడం వల్ల, సత్యంగా ధర్మంగా ఓపికతో బతకడం వల్ల ఏమవుతుంది అంటే, హేట్ స్పీచ్ ఏదైతే రెచ్చగొట్టే మాటలు కానీ ఇలాంటివి లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా బతుకుతారన్నమాట। మరి దీనిలో ఉన్నటువంటి బ్యాడ్ ఏంటి? ఈ సనాతన ధర్మము 18వ శతాబ్దం నుంచి ఎక్కువగా పాపులర్ అయిందన్నమాట। ఈ సనాతన ధర్మం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి రావడం జరిగింది, కానీ భూమి పుట్టినప్పటి నుంచి, విష్ణు అవతారం ఎత్తినప్పటి నుంచి ఈ సనాతన ధర్మం ఉంది అని చెప్పేసి హిందూ ధర్మశాస్త్రాలు కూడా చెప్తాయన్నమాట। సో 6వ శతాబ్దం నుంచి అంటే ఆ సమయంలోనే ఆర్యులు మన దేశానికి రావడం జరిగింది, ఆ కాలంలోనే వేదాలు అనేటివి వచ్చాయన్నమాట, ఆ వేదాల ద్వారానే ఈ సనాతన ధర్మం అనేది వచ్చింది। మరి ఇందులో అంతా మంచి ఉంది కదా, మరి చెడు ఎక్కడుంది, సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపం ఏంటి అని అంటే, సనాతన ధర్మంలో లోపం లేదు, సనాతన ధర్మాన్ని ఫాలో కాకుండా ఎవరైతే ఉంటారో అదే లోపం అన్నమాట। సో సనాతన ధర్మం ఏం చెప్తుంది, సత్యం బోధించాలి, ధర్మాన్ని పాటించాలి, ఓపికతో ఉండాలి, ఇలా ఎవరైతే లేకుండా అలా ఉంటారో దాని వల్లనే సనాతన ధర్మానికి కాస్త చెడు పేరు వచ్చిందన్నమాట, కాస్త లోపం వచ్చింది। అదే ఏంటంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, అంటే మీరు తక్కువ మేము ఎక్కువ అంటరానితనము ఇలా ఉన్నదన్నమాట। అంటే సనాతన ధర్మం దీనిలో చెప్పదు, కానీ సనాతన ధర్మం దేని ద్వారా అయితే వచ్చిందో వేదాల ద్వారా, ఆ వేదాల దగ్గర నుంచినే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది వచ్చింది। సో ఇది మాత్రమే లోపం అన్నమాట। దీన్ని కూడా మళ్ళీ సవరించడానికి ఎంతోమంది మహానుభావులు, జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, గాంధీజీ గారు కానీ ఎన్నెన్నో ఉద్యమాలు చేశారు। దానిలో భాగంగానే ఆత్మ గౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని, ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలకి వ్యతిరేకంగా ఈ కుల వ్యవస్థలు కానీ, ఈ వర్ణ వ్యవస్థలను కానీ అందమందించడానికి, ఇవి రూపుమాపడానికి కొన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వచ్చాయన్నమాట। ఎప్పుడు 19వ సెంచురీలోనే, అప్పుడే పెరియార్ రామస్వామి మనకి గుర్తుంటుంది, వైకోమ్ సత్యాగ్రహం అని చెప్పేసి, ఆయన తమిళనాడు, అతను కేరళలో ఒక గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి రోడ్డు మీద అనగారిన కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రవేశం లేకుండా ఆ రోడ్లో వెళ్ళకుండా ఇలా కొన్ని కొన్ని నిషేధాలు ఉండేవి ఆ సమయంలో। ఇలా మనుషులంతా ఒక్కటే కదా అని చెప్పేదానికి కొన్ని లోపాలని ఎత్తి చూపించి, ఇలా కాదు మనం ఇలా ఉండాలి, సమానత్వంగా ఉండాలి అని చెప్పడానికి అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లు ఎన్నెన్నో వచ్చాయి, గాంధీజీ టెంపుల్ రీఎంట్రీ మూమెంట్ కానీ ఇలా రకరకాలుగా వచ్చాయి।
సో ఇప్పటికి కూడా అక్కడక్కడ అన్టచబిలిటీ అక్కడక్కడ కాదు చాలా చోట్లుంది. ఇవన్నీ మనం సరిదిద్దుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము, సనాతన ధర్మాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము. ఎవరెవరో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సో ఆయన ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడేదానికి రీజన్ ఏంటి అంటే, ఈ పెరియార్ రామస్వామి అని చెప్పాం కదా, ఆయన అప్పుడు జరిగినటువంటి కొన్ని సందర్భాల వల్ల, కొన్ని విషయాల వల్ల హిందూ ధర్మాన్ని మొత్తాన్ని వ్యతిరేకించారన్నమాట. సో ఆ సందర్భంలోనే ఆయన డిఎంకే పార్టీని స్థాపించారు. మనకి స్వతంత్రం రాకముందే ఆ డిఎంకే పార్టీ నుంచి మళ్ళీ అన్నా డిఎంకే వచ్చింది. ఇవన్నీ మూలాలన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కాకుండా ఇలా లోపాలు ఉన్నాయి ఇలా అని చెప్పేస్తే బాగుండేది. కానీ మొత్తం అంత మంచిని కూడా పక్కన పెట్టేసి ఇలా చెడుగా, చెడునే ఎక్కువగా ప్రొటెక్ట్ చేయడము, తర్వాత చెడునే ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడము, ఇది మంచిది కాదన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సనాతన ధర్మం అంటే పునర్జన్మ నమ్మేటువంటి మతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సనాతన ధర్మం కిందే వస్తాయి. హిందూ మతం ఒక్కటే కాదు, జైన మతము, బౌద్ధ మతము ఇవన్నీ. సో ఆ ఆర్య సమాజం తర్వాత బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, ఇవి కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మరి ముస్లింలో ఇస్లాంలో పునర్జన్మ లేదా ఎందుకు నమ్మరు అని అంటే, సో ఈ సందర్భంలో క్లారిఫై చేస్తాను. సో ఇస్లాం ఏం నమ్ముతుంది అంటే పునర్జన్మ ఉంది, కాకపోతే నమ్మేది ఏంటంటే ఆఖిరత్ రోజు, చనిపోయిన తర్వాత ప్రపంచం అంతమైపోయిన రోజు, ఆ రోజు మళ్ళీ తిరిగి మనిషి పాప లెక్కల్ని, పాప పుణ్యాలు లెక్కింపు జరిగేదానికి ఆఖిరత్ దినము, తుది దినము అని చెప్పేసి దాన్ని పునర్జన్మ అని అనకూడదు, ఆఖిరత్ రోజు, అప్పుడు మాత్రమే మళ్ళీ మనిషికి లేపి లెక్కాచారాలు చెప్తారు అని చెప్పేసి ఇస్లాం చెప్తుంది అనమాట. క్రిస్టియన్స్లో కూడా అలాగే ఉండొచ్చు మేబీ. సో నేను ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.